కృష్ణా జిల్లా కలితిండి మండలంలో శివలింగం వెలసింది అని దుమారం లేపిన సంచలనమైన విషయంపై స్పష్టత ఇచ్చిన సిఐ వైవి నాయుడు, ఎస్ఐ మణికుమార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముందు ఊర్లో అయితే మాత్రం శివాలయం కడతాము అన్నారు, కానీ ఎలాగైనా సరే ఇంతవరకు ప్రాపర్ రికార్డ్ ఎక్కడా లేదు. అది గవర్నమెంట్ సైడ్ కాబట్టి ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా సరే మనం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని కట్టాలి. గ్రామస్తులు ఒకవేళ ఆగకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం సార్, దానికి నిరాహార దీక్ష అవసరం అయితే నిరాహార దీక్ష చేస్తాము. గ్రామస్తులు కూడా తెలుపుతున్నాం, కట్టాల్సిందే, అది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి కట్టకపోతే మేము గ్రామం మొత్తం మూలంక గ్రామం అంతా ఏకమయ్యి నిరాహార దీక్షలు కూడా చేస్తామన్నారు. దాని గురించి సార్, అంటే బలవంతంగా ఏదైనా చేస్తామంటే మొత్తం చట్టం ఊరుకోదండి, దేనికైనా సరే ప్రొసీజర్ ఉంటుంది. నిజంగా గ్రామస్తులందరూ కలిసి కట్టాలనుకుంటే వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. కానీ ఆల్రెడీ ఆ సైట్లో ఒక పంచాయతీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆల్రెడీ ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉంటే లేఖలుగా చేస్తే బెటర్. ఇలాగ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే మాత్రం అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం.